హాయ్ అండి, వెల్కమ్ టు నర్మా క్రియేటివ్స్. మాది తెలంగాణ అండి. తెలంగాణలో చిన్న బతుకమ్మ ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం. మా తెలంగాణలో పొద్దున్నే గుమ్మడి పూలను ఈ విధంగా తెంపి ఈ విధంగా బుట్టలో వేసుకొని ప్రొద్దున పూట ఇవి వాడిపోకుండా ఉంటాయి కాబట్టి తెంపుతారండి. ఎండ తెచ్చిందంటే ఈ పువ్వులు వాడిపోతాయి, బతుకమ్మ పేరు ఇవ్వడానికి కూడా పనికిరావండి. ఈ విధంగా గౌరమ్మ చుట్టూ ఉన్న పువ్వును తొలిచి ఈ విధంగా పక్కకెట్టుకోవాలి. మధ్యలో ఉన్నది గౌరమ్మ అండి. ఈ విధంగా చుట్టూ ఉన్న పువ్వును తొలిచి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసి పువ్వులు మునిగేంత వరకు, కొంచెం పువ్వులు మునిగేంత వరకు వాటర్ పోసి ఈ విధంగా పువ్వులను అందులో పెట్టాలి. ఈ విధంగా ఎందుకు పెట్టడం అని అంటే, పువ్వులు సాయంత్రం పూట బతుకమ్మ పేరుస్తాం కదండి మన తెలంగాణలో, ఆ సాయంత్రం వరకు పువ్వులు వాడిపోకుండా ఉండాలని ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు సాయంత్రం టైం అయిందండి, నేను బతుకమ్మ పేరుస్తున్నాను. ఈ టైంలో చూడండి పువ్వులు వాడిపోకుండా ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అబద్ధం చెప్పట్లేదు, ఇప్పుడే పువ్వులు తులిచి ఇప్పుడే వాటర్లో వేసి ఇప్పుడే బతుకమ్మ పేరుస్తుందని మీరు అనుకుంటున్నారు కావచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పువ్వులు నిగనిగా ఈ విధంగా ఉంటాయండి, అస్సలు వాడిపోవు. ఇది చిన్న బతుకమ్మ అండి.